లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29,304 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండో విడతలో 3,328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,786 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 7,507 మంది పోటీలో ఉన్నారు. 33,570 వార్డులకు నోటిఫికేషన్ రాగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 20,817 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 44,876 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దేశానికి సంబంధించి విజయవాడ నుంచి మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్ చెప్పండి, ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సడలి చూసినట్లే ఉదయం 10:30 వరకు ఏపీలోని రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ దాదాపు 35% నమోదైనట్లుగా అధికారులకు వచ్చేటువంటి ప్రకటన జరిగింది. అంటే ఒకటి రెండు ప్రాంతాల్లో చెదురుమదులు గట్లు, ప్రధానంగా ఒకటి రెండు ప్రాంతాల్లోనే ఏదైతే ఉందో అభ్యర్థులకు సంబంధించిన గుర్తింపులు తేడా రావడంతో ఒకటి రెండు చోట్ల అధికారులు జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితి కొంత సదుమతిగా చెప్తారు. దాంతోపాటు గుంటూరు జిల్లా వెలికొండ నియోజకవర్గంలోని నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు బ్యాలెట్ పేపర్లు అపహరించిన నేపథ్యంలోనే వెనువెంటనే అక్కడ అధికారులు బ్యాలెట్ పేపర్ రీప్లేస్మెంట్ చేయడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా అక్కడ కొన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా ఏర్పడుతుంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 3,328 పంచాయతీల్లోని ఇప్పటికే దాదాపు 5,039 పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాలి. మిగతా 2,786 పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇంకా వార్డులకు సంబంధించి చూసినట్లయితే దాదాపు 33,000 పైగా వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 12,000 సంబంధించిన వార్డులు ఎక్కగ్రేవడిన నేపథ్యంలోనే మిగతా వార్డులకు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా పోలింగ్ సెంటర్లు చూసినట్లయితే దాదాపు 29,000 పోలింగ్ సెంటర్లు ఇప్పుడు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ సెంటర్లు, అట్లాగే అత్యంత సమస్యాత్మక పోలింగ్ సెంటర్లుగా కొన్ని గుర్తించడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ సెంటర్లు దాదాపు 5,000 వరకు ఉండగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ సెంటర్లు దాదాపు 4,000 వరకు ఉన్నాయి. అయితే సమస్యాత్మక పోలింగ్ సెంటర్లతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ ను 1:30 వరకే అధికారులు నిర్వహించబోతున్నారు. తర్వాత నిలుపుదల చేయబోతున్నారు. అయితే మిగతా ప్రాంతం మొత్తం చూసినట్లయితే దాదాపు 3:30 వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే 4 గంటల సమయం నుంచి కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారో కౌంటింగ్ ప్రక్రియ కోసం దాదాపు 40,000 సిబ్బంది సిద్ధం చేయడం జరిగింది. ఇందులో సూపర్వైజర్ దాంతో పాటు ఇటు ఎస్సీసీ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధించిన మానిటరింగ్ చేయబోతున్నారు. ఎన్నికల ప్రక్రియ తర్వాత ఖచ్చితంగా కౌంటింగ్ కు సంబంధించి కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. 4 గంటలకు ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత 1 అవర్ తర్వాత ఇందుకు ఎవరైతే లీడ్ లో ఉన్నారో, ఎవరైతే గెలుపు ఉన్నారో అనేది కదా ఒక్కొక్కగా బయటకు వెలువడే అవకాశాలు రిజల్ట్స్ కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. దాదాపు 80% సంబంధించిన ఓటింగ్ కి సంబంధించిన పర్సంటేజ్ నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా రెండో విడతకు సంబంధించి ఇంతకంటే ఎక్కువగా నమోదవాలని కూడా ఎస్సీసీ భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా తమ ఓటుకు వినియోగించుకునేందుకు కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే భారీగానే ఓటర్లు ఓటింగ్ సెంటర్ దగ్గర క్యూ కట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ రోజు ఉదయం 10:30 వరకు ఓటింగ్ సడలు చూసినట్టయితే దాదాపు ఎక్కువగా వృద్ధులు ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే యువతతో పోలిస్తే వృద్ధులు భారీగా పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటింగ్ హక్కు వినియోగించినట్టుకు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉందో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వాలంటీర్లతో పాటు పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్యూ లైన్లోని ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ఖచ్చితంగా కనబడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరొక కరోనా వైరస్ తీవ్రత ఉన్న నేపథ్యంలోనే ఓటింగ్ జరిగే పోలింగ్ బూత్ దగ్గర కరోనా ముందస్తు చర్యలు చేపట్టారు. ఏదైతే ఉందో ఓటింగ్ వచ్చే ఓటు హక్కుదారులు ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు కంపల్సరీ చేయడం జరిగింది. దాంతోపాటు శానిటేషన్ చేయడం జరిగింది. అయితే కరోనా వైరస్ సోకిన ఎవరైనా పేషెంట్స్ ఉంటే మాత్రం చివరి ఇది పోలింగ్ కి సంబంధించి చివరి 1 గంట వరకు వాళ్ళకి అనుమతిస్తూ ఉన్నారు. ఇందుకోసం
పోలింగ్ సెంటర్ దగ్గర అలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా పీపీఈ కిట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ప్రసన్న రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల ఉదయం 35% వరకు ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అన్ని ప్రదేశాల్లోనే ప్రశాంతంగానే వాతావరణంలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలి. అలాగే ఏపీ పంచాయతీ ఎన్నికలు కడపలో ఎలా జరుగుతున్నాయో మా ప్రతినిధి సుదర్శన్ అడిగి తెలుసుకుందాం. సుదర్శన్ చెప్పండి, అక్కడ ఏ విధంగా కొనసాగుతున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:30 నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరుగుతుంది. మొత్తం రెండో దశలో 175 స్థానాలకు 40 స్థానాలు ముందే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 135 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 1754 వార్డులకు సంబంధించి 831 వార్డులు ముందే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 923 వార్డులకు ఈరోజు ఎన్నిక పోలింగ్ జరగబోతుంది. మొత్తం కమలాపురం రాయచోట్లో ఉన్నటువంటి 12 మండలాల్లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. ప్రతి గంట గంటకు కూడా పోలింగ్ పర్సంటేజ్ ను అధికారులు అనౌన్స్ చేస్తున్నారు. ఉదయం 8:30 7.05% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే 9:30 అనౌన్స్ చేసిన దాంట్లో 18.04% పోలింగ్, 10:30 తాజాగా 35% పోలింగ్ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానురాను పోలింగ్ శాతం పెరుగుతూ ఉంది. జనాలందరూ కూడా ఆసక్తికరంగా ముందుకు వస్తున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు వేస్తున్న ఓటు, అలాగే తమకు లోకల్లో అందుబాటులో ఉన్నటువంటి నాయకులను ఎన్నుకునే ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఓటు వేయడానికి వస్తూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం మంచిగానే నమోదవుతూ ఉంటుంది. ఈసారి కూడా ఇది 89-90% వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇక ప్రతి మండలానికి కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కమలాపురం రాయచోట్లో ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో వాటిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్కడ వీడియో కవరేజ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ముఖ్యంగా మొదటి విడతలో ఎదురైనటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని రెండో విడతలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకున్నారు. 3:30 పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ కౌంటింగ్ అర్ధరాత్రి 12 లోపలే కౌంటింగ్ లో ఉన్నటువంటి అన్ని ఫలితాలను కూడా అనౌన్స్ చేయాలని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని మేజర్ పంచాయతీల్లో ఎక్కువ శాతం పోలింగ్ అక్కడ మరికొంతమంది ఎక్కువ మంది అధికారులను పెట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలి. ఎందుకంటే ఇది మరుసటి రోజు వరకు కూడా కొనసాగితే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని మొదటి విడతలో కొన్ని అనుభవాల కారణంగా రెండో విడతలో అలాంటి జాగ్రత్తలు తీసుకుని వాటి కోసం అంటే ఈ రోజు 12 లోపలే ఫలితాలను కూడా వెలువరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సుదర్శన్.